ముంబైలోని క్యాన్సర్ పరిశోధన చికిత్సా సంస్థ టాటా ఇన్స్టిట్యూట్ కీలకమైన ప్రకటన చేసింది. క్యాన్సర్ రెండోసారి రాకుండా నిరోధించే చికిత్సను విజయవంతంగా కనుగొన్నామని వెల్లడించింది. ఈ మేరకు ఒక టాబ్లెట్ ను అభివృద్ధి చేశామని పరిశోధన బృందంలో భాగమైన టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బాద్వే తెలిపారు. టాబ్లెట్ విలువ కేవలం 100 రూపాయలేనని చెప్పారు. ఈ చికిత్స కోసం ఇన్స్టిట్యూట్ పరిశోధకులు వైద్యులు దాదాపు 10 ఏళ్లు కృషి చేశారని వెల్లడించారు. పరిశోధకులు అభివృద్ధి చేసిన టాబ్లెట్ రోగులలో రెండోసారి క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని చెప్పారు. రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను కూడా 50% మేర తగ్గించే సామర్థ్యం ఈ టాబ్లెట్ కు ఉందని డాక్టర్ రాజేంద్ర బద్వే వివరించారు. ఈ పరిశోధన కోసం పరిశోధకులు ఎలుకలలో మానవ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టగా క్యాన్సర్ కణితి ఏర్పడింది. ఆ తర్వాత ఎలుకలకు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీతో చికిత్స అందించారు. ఈ క్యాన్సర్ కణాలు చనిపోయి క్రోమాటిన్ కణాలు అని పిలిచే చిన్న ముక్కలుగా విడిపోయాయని గుర్తించారు. ఈ చిన్న కణాలు రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన కణాలలోకి ప్రవేశిస్తే మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రెండోసారి క్యాన్సర్ వచ్చే అవకాశాలను నిరోధించేందుకు వైద్యులు ఎలుకలకు రెస్వెరాట్రాల్, కాపర్ కలిగిన ప్రోఆక్సిడెంట్ మాత్రలిచ్చారు. కాపర్ ఆక్సిజన్ రాడికల్లను ఉత్పత్తి చేస్తుంది, క్రోమాటిన్ కణాలను నాశనం చేస్తుంది అని పరిశోధకులు తెలియజేశారు. వీరు అభివృద్ధి చేసిన టాబ్లెట్ క్యాన్సర్ చికిత్స దుష్ప్రభావాలను 50% మేర తగ్గిస్తుందని డాక్టర్లు వివరించారు. రెండోసారి క్యాన్సర్ను నివారించడంలో 30% ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ టాబ్లెట్ కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం లభించాల్సి ఉందని జూన్ జులై నుంచి మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు.